హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీ అందరూ? ఈరోజు మనం స్వచ్ఛమైన జున్ను పాలతో టేస్టీగా జున్ను ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా బెల్లాన్ని తీసుకొని తురుముకొని పెట్టుకోవాలి. 2 క్యూబ్స్ బెల్లం తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్లు మిరియాలు తీసుకొని అది పౌడర్ లాగా దంచుకోవాలి. మరి మెత్తగా కాకుండా పౌడర్ లాగా దంచుకోవాలి. పౌడర్లా దంచుకుంటే ఇది తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ తురుముకున్న బెల్లంలో పాలు వేసుకొని 3 టెట్రా ప్యాకెట్స్ పాలు వేసుకున్నాను నేను ఇందులో. సో 1 టెట్రా ప్యాకెట్ వచ్చేసి 150 ఎంఎల్. 1/2 లీటర్ జున్నుపాలకి 3 టెట్రా ప్యాకెట్స్ పాలు పడతాయి. సో ఈ పాలు బెల్లం అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. మొత్తం బెల్లం బాగా కలిసేలాగా పాలలో కలుపుకోవాలి. ఈ కలుపుకున్న బెల్లం పాలలో మిరియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. దంచుకున్న మిరియాల పౌడర్ వేసుకోవాలి. అలానే ఇలాచీ కూడా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం ఇలాచీ పౌడరు, మిరియాల పౌడరు, బెల్లం, పాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పాలన్నీ ఒకసారి మళ్ళీ ఉడికి పెట్టుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది బయటికి. ఇట్లా డస్ట్ అంతా తీసేసుకోవాలి. మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకొని పాలని, ఈ ఫిల్టర్ చేసుకున్న పాలలో జున్నుపాలు వేసేసుకోవాలి. 1/2 లీటర్ జున్నుపాలు కలుపుకుంటున్నాను నేను. ఇవి 3వ రోజు జున్నుపాలు. సో అందుకనే 3 టెట్రా ప్యాకెట్స్ వేసాము. 1/2 లీటర్ జున్నుపాలకి 3 టెట్రా ప్యాకెట్స్, అంటే ఒక్క ప్యాకెట్లో 150 ఎంఎల్ టెట్రా ప్యాకెట్స్ పాలు కలిపాం. ఈ కలిపిన పాలని బాగా కలుపుకోవాలి. ఈ జున్నుపాలు, ఈ మిరియాల పౌడర్ అన్నీ కలుపుకునే పాలని బాగా కలుపుకొని మెరుగొచ్చేలాగా కలుపుకోవాలి. ఒకసారి ఏమన్నా డస్ట్ ఉంటే తీసుకొని శుభ్రంగా పాలని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని ఈ పాలను మళ్ళీ మనం ఏదైతే గిన్నెలో వండుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసుకోవాలి. నురుగొచ్చేలాగా చూసుకోవాలి. కొంచెం అలా తొరుపుకున్నట్టు వేస్తే నురుగొస్తుంది. తర్వాత ఈ పాలని డబుల్ బాయిలర్ పద్ధతిలో కుక్ చేసుకోవాలి. సో ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని డబుల్ బాయిలింగ్ అనే పద్ధతిలో కుక్ చేసుకోవాలి. గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఈ గిన్నె పెట్టుకొని ఈ పాలను పెట్టుకొని జున్నుపాలని కుక్ చేసుకోవాలి. 1/2 అవర్లో కుక్ అయిపోతుంది. 30 to 35 మినిట్స్లో కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత చూద్దామా మరి ఎలా ఉందో జున్నుని. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ జున్ను రెడీ అయిపోయింది. జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అందరికీ చాలా ఇష్టం జున్ను అంటే. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంట్లో జున్నుపాలు దొరికితే ఇంట్లో జున్ను చేసుకొని ట్రై చేసి తినండి. చాలా చాలా టేస్టీగా ఉంది జున్ను. యమ్మీ అండ్ టేస్టీ జున్ను రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.